హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశమా ఇవాళ మనం పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానంది గుడి గురించి తెలుసుకుందామండి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈ ఆలయానికి మహానంది అనే పేరు ఎలా వచ్చింది మహానంది కోనేరు నీటి రహస్యం ఏంటి ఇక్కడ లింగం అణిగినట్లు ఎందుకు ఉంటుంది ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి మహానంది ఆలయం ఎంతో పురాతనమైనది ఇది ఏడవ శతాబ్దం నాటిది ఈ ఆలయ శిల్ప శైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం నాటిదని అంచనా వేయొచ్చు జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర యతీంద్రుల వారిచే నవగ్రహ ప్రతిష్ట జరిగింది ఇక్కడ ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పాలంటే పూర్వీకులు తెలిపిన కథానుసారం ఒక ఋషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడట అతడు శిలాభక్ష కూడా ఎల్లప్పుడూ ధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు ఆ మేరకు ఆయన్ను అంతా శిలాదుడని పిలిచేవారట భార్య తమకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని కోరుతుంది ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ పరమేశ్వరుని గురించిన అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు ఇంకొన్నాళ్లకు ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావాల్సిన వరము కోరుకోమన్నాడు దేవాది దేవుణ్ణి చూసిన సంతోషంతో భార్య కోరిన కోరికను మర్చిపోయాడు శిలాదుడు మహాదేవ నీ దర్శన భాగ్యం కలిగింది అంతకన్నా ఇంకేం కావాలి అన్నాడు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు దయాలువైన పరమేశ్వరుడు మహర్షి మరిచిన భార్య కోరికను గుర్తుంచుకొని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని వరము ఇచ్చి వెళ్ళిపోయాడు అప్పుడు పుట్ట నుండి ఒక బాలుడు జన్మించాడు శిలాదుడు వెంటనే భార్యను పిలిచి నీవు కోరిన ఈశ్వర ప్రసాదం ఇదిగో అని చెప్పి ఆ బాలు తన భార్య చేతిలో పెట్టాడు ఆ బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టారు అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వరం కోరుకో అనగా మహానందుడు దేవదేవ నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు అలాగే అని వరమిచ్చిన శివుడు మహానంద నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి దార కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది చుట్టూ ఎనభై కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుందని వరమిచ్చాడు తాను ఇక్కడ నవనందులలో లింగరూపుడిగా ఉంటానని పరమశివుడు అనుగ్రహించాడు ఇలా స్వయంభుగా వెలిసిన నందికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ శివలింగం క్రింద నుండి సంవత్సరం పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీరు వస్తాయి ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే సూది వేసినా స్పష్టంగా కనిపిస్తుంది అదే ఆ నీటి ప్రత్యేక లక్షణం ప్రధాన ఆలయానికి ముందు ఉన్న పుష్కరిణిలోకి స్వచ్ఛమైన నీరు గోముఖ శిల నుండి ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఈ లింగం క్రింద భూమిలో ఐదు నీరు బుడ్డలు ఉన్నాయి లింగం క్రింద నుంచి సదా నీరు ఊరుతూనే ఉంటుంది ఈ పుష్కరణిలో నీరు సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరు అందచేస్తుంది ఈ మహానంది ఆలయం నంద్యాల జిల్లాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ శివలింగం ఎత్తుగా కాక కొంచెం అణిగి ఉంటుంది దానికి కారణం పూర్వం మహానంది మండలం గోపవరం గ్రామాన్ని నందుడు అనే రాజు పరిపాలించేవాడట ఆ గ్రామంలోని గోవుల కాపలికి చెందిన కపిల అనే ఆవు పచ్చగడ్డి మేస్తూ పుట్టలోని శివుణ్ణి గుర్తించి రోజు శివునికి పాలు ఇచ్చి ఆకలి తీర్చేది ఆవు పాలు ఇవ్వకపోవడం గమనించిన కాపలివాడు వెళ్ళి నందమహారాజుతో ఆవు ప్రతిరోజు పుట్టలో పాలు విడుస్తుంది అని చెప్పాడు ఆ వింతని కల్లారా చూద్దామని గోవుల కాపరితో రాజు బయలుదేరతాడు అప్పుడు ఆ ఆవు ఎప్పటిలాగే పుట్టలో పాలు ఇవ్వటం చూసిన నందమహారాజు కోపంతో అరువగా ఆ అలికిడికి బెదిరిన ఆవు భయంతో పాదముతో పుట్టను త్రొక్కేస్తుంది ఆ రోజు రాత్రి రాజు కలలో శివుడు కనిపించి ఆ పుట్టలో ఉంది తానేనని అక్కడ తనకు ఆలయం నిర్మించమని కోరతాడు శివుని ఆదేశం ప్రకారం నందమహారాజు అక్కడ ఆలయం నిర్మిస్తాడు ఆ ఆవు గిట్టలు ఆ పుట్ట మీద ముద్రితమై ఇప్పటికీ ఆ లింగం పైన ఆవు గిట్టలు కనబడతాయి మహానంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి రెండు కోనేర్లు కనపడతాయి అక్కడ బయట రెండు కోనేర్లని విష్ణుకుండం బ్రహ్మకుండం అని అంటారు ప్రధాన ఆలయానికి ముందున్న ఈ కోనేరుని రుద్రగుండం అని అంటారు ఇందులోని నీరు చాలా స్పష్టంగా ఉంటుందని రోగాలను నయం చేస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు ఈ మహానందికి చుట్టుప్రక్కల దూరంలో మొత్తం తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి నవనందులు అని అంటారు మొదటిది ప్రథమ నంది రెండవది నాగనంది మూడవది వినాయక నంది ఈ వినాయక నంది వచ్చేసి ఆగ్నేయం దిక్కున ఉంది మనకి మహానందిలో నాలుగవది గరుడ నంది ఇది పడమర దిక్కున ఉంది మహానంది దగ్గరలో ఐదవది శివనంది ఆరవది విష్ణునంది ఏడవది మనం ఇప్పుడు చెప్పుకున్న మహానంది ఎనిమిదవది సూర్యనంది తొమ్మిదవది సోమనంది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల నవనందులను దర్శించి చివరగా మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే కాశీకి వెళ్ళి వచ్చినంత ఫలితం దక్కుతుందట ఇక్కడ ఎన్నో సేవలు మనకి అందుబాటులో ఉన్నాయండి సుప్రభాత సేవ అష్టవిధ మహామంగళ హారతులు రుద్రాభిషేకం ఇలా ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి మీకు నేను వీడియో చివర పిక్ పెడతానండి అందులో మీరు టికెట్ రేట్లు చూసుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్న చెట్టు వచ్చేసి శివలింగ చెట్టు అండి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ చాలా వసతి గృహాలు ఉన్నాయండి టూరిస్ట్ హోటల్స్ ఉన్నాయి మహానంది తరపున మనకి హోటల్స్ ఉన్నాయి సో ఇబ్బంది లేకుండా మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్